శ్రీ చౌడేశ్వరి జ్యోతిష్యాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజ ద్వారా పరిహారం చేయగలరు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా తెలుపగలరు ఫోన్ నంబర్ ఎయిట్ జీరో ఫైవ్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ టూ వన్ ఇక్కడ కనిపించే ఈ గుడిలో పూజారంటూ ఎవరు ఉండరు హనుమంతుడికి పూజని పూజారి చేయరు ఒక వానరం చేస్తుంది ఈరోజు ఈ వీడియోలో మేము మీకు ఆ అద్భుతమైన దివ్యమైన వానరం గురించి చెప్పడానికి వచ్చేసాం నాకన్నా తక్కువ వాళ్ళు ఈ వానర సైన్యంలో ఎవ్వరూ లేరు అంటూ తన టీం గురించి తనను తాను తక్కువ చేసుకుని చాలా మంచి మాటలు మాట్లాడతాడు తనకన్నా బలవంతులు చాలామంది ఉన్నారని చెప్తే సీతమ్మ భయం పోయి ధైర్యం తెచ్చుకుంటుందని తనని తాను తక్కువ చేసి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడలేదు ఆంజనేయుడు భారతదేశంలో ఎన్నో ఆలయాలున్నాయి కానీ సైన్స్తో సంబంధం లేని ఎన్నో విషయాలు ఆ ఆలయాల్లో కనిపిస్తూ ఉంటాయి అవి మనిషి ఆలోచనకు అంతుపట్టకుండా రహస్యంగా ఉండిపోయాయి ఈ ఆలయాల్లో కనిపించే వానరం ఆషామాషి వానరం కాదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారి ఆశీర్వాదంతో కనిపించే వానరం మరి ఆ వానరం ఏం చేస్తుందో తెలుసుకోవాలి అంటే వీడియోలోకి వెళ్లాల్సిందే మరింతకు ఆ సంకేతాలేంటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది హనుమాన్ దేవాలయం కానీ రామ మందిరం కానీ ఎక్కడుంటే అక్కడ కోతుల గుంపు ఉంటుందని అందరికీ తెలుసు ఇది సాధారణ విషయమే కానీ రాజస్థాన్లోని అజ్మీర్లోని భజరంగ్ గఢ్ హనుమాన్ ఆలయం గురించి చెప్తే మీరస్సలు నమ్మరు భజరంగ్ గఢ్లోని ఈ హనుమాన్ దేవాలయంలో పూజారంటూ ఎవరూ కనిపించరు కానీ ఒక కోతి మాత్రం హనుమంతుణ్ణి పూజిస్తూ కనిపిస్తుంది ఈ కోతి ఉదయం సమయాల్లో హనుమంతుణ్ణి ఆలయంలో పూజిస్తుంది సాయంత్రం సాయంత్రం ఈ ఆలయాన్ని అక్కడి ప్రజలను కూడా చూసుకుంటుంది ఈ కోతి కూడా నిజమైన భక్తుడిలా నుదుట తిలకం పూసుకుంటుంది ఆయన దర్శనం కోసం ఇక్కడికి వచ్చే భక్తులను కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది ఈ కోతి హారతి సమయంలో గుడిలో గంట మోగిస్తుంది ఇంతకు ఈ వానరం పేరేంటో తెలుసా రాము అందరూ ముద్దుగా రాముడు అని పిలుస్తారు రాముడు హారతి సమయంలో భజన చేస్తూ నృత్యం కూడా చేస్తూ ఉంటాడు అలాగే గుడిలో హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు అక్కడ నిశ్శబ్దంగా కూర్చుని వింటూ ఉంటాడు ఇక ఈ హనుమాన్ ఆలయంలో ఉండే రాముకి ఆలయ వాచ్మెన్ ఓంకార్ సింగ్తో చాలా సన్నిహిత సంబంధం ఉంది ఓంకార్ సింగ్ మాట్లాడుతూ రాము కోతులను ఆడించే వాళ్లను వదిలి సుమారు ఎనిమిదేళ్ల క్రితం ఈ ఆలయానికి వచ్చేశాడు అలా ఈ గుడిలోకి వచ్చినప్పుడు రాము తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ఆ టైంలో నేను మాత్రమే దగ్గరుండి చూసుకున్నాను అప్పటి నుండి మేమిద్దరము క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయాం రాముడు ఆలయానికి రావడంతో తమకు ఎన్నో మంచి శకునాలు వస్తున్నాయని భక్తులు గట్టిగా నమ్ముతున్నారు ఈ ఆలయాన్ని రాము రూపంలో ఆ హనుమంతుల వారే రక్షిస్తున్నారని కూడా ప్రజలు చెప్తారు నిజానికి ఈ హనుమాన్ దేవాలయం భజరంగగఢ్లోని అజ్మీర్లో ఉంది ఈ పురాతన ఆలయం చూడడం అంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి రామును చూసి ప్రజలంతా ఆయన ఆశీర్వాదం తీసుకుని మరీ వెళ్తారు అజ్మీర్లో ఉన్న ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహం ముఖం భక్తులకు ఎంతో ప్రశాంతతనిస్తుంది భక్తులు ఇచ్చే ప్రసాదం నేరుగా భజరంగ బలి తింటారని నమ్ముతారు ఇప్పటి వరకు మనం దేవాలయాల్లో దేవీ దేవతలను మనుషులు పూజించడాన్ని చూశాము కానీ ఈ దేవాలయంలో వానరం స్వామిని పూజించడమే చాలా గొప్ప విషయం ఇక ఈ రాము అనే వానరం యొక్క చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో ఒక భక్తుడిని వానరం ఆశీర్వదిస్తున్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది శ్రీ రామావతారం తర్వాత ఆంజనేయ స్వామి నిత్యం రామనామ జపంతో ధ్యాన స్థితిలో ఉన్నట్టుగా మన పెద్దలు చెప్తారు ఆయన రామాయణం ఎక్కడ పురాణంగా వింటూ ఉంటారో ఆయన కూడా ఆ పురాణ శ్రవణంలో ఒక శ్రోతగా ఉండి రామకథ వింటూ ఆనందంగా ఉంటారట రామభక్తుల్ని వెన్నంటే ఉంటూ వాళ్లకు కష్టాలు వచ్చినప్పుడు కాపాడుతూ ఉంటాడట భక్త తులసీదాస్ గారి చరిత్ర చదివినప్పుడు ఈ విషయం గురించి మనకు ఫుల్ క్లారిటీ వస్తుంది భూత ప్రేత పిశాచ బాధలున్నవారు వారు హనుమంతుణ్ణి ప్రార్థిస్తే చాలట వాటిని నామరూపాలు లేకుండా చేస్తాడట అందుకే అలాంటి భయాలతో బాధపడేవారికి హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు అలాగే పరీక్షలు రాసేవారు ఆయనను తలుచుకుంటే ఉత్సాహం ధైర్యం వస్తుందట హనుమంతుడు ఎంత వినయంగా ఉంటాడో తెలుసా సీతమ్మ తల్లి జాడ కోసం రాముడు తనను దూతగా పంపగా సముద్రాన్ని దాటి లంకను చేరి సీతాదేవిని ఓదార్చి రాక్షస సైన్యాన్ని సంహరించి లంక దహనం చేసి తిరిగొచ్చి రామునికి సీతమ్మ గురించిన కబురు చెప్పడం లాంటి ఎన్నో గొప్ప పనులు చేశాడు హనుమంతుడు కానీ వీటికి కారణం తన గొప్పతనం అని హనుమంతుడు ఎప్పుడూ అనుకోలేదు తనని తాను రామదూతగా చెప్పుకునేవాడు అంతే సముద్రాన్ని ఎవరు దాటాలి అంటూ వానరుల మధ్య ఒక చర్చ వచ్చినప్పుడు వానరుల్లో ఎవరి బలాన్ని వాళ్లు చెప్పుకుంటూ వచ్చారు వాళ్లలో ఎవ్వరూ వంద యోజనాలు ఎగరలేరు జాంబవంతుడు తాను ముసలివాడినయ్యానని ప్రస్తుతం తనకు అంత బలం లేదని చెప్పాడు వాలి కొడుకైన అంగదుడు తాను సముద్రాన్ని దాటగలను కానీ తిరిగి రావడానికి శక్తి సరిపోతుందో లేదో అంటూ అనుమానం వ్యక్తం చేశాడు అప్పుడు జాంబవంతుడు అందరిలోకి వీరుడు హనుమంతుడు అని చెప్పి తన బలం గురించి గుర్తు చేశాడు నువ్వు గాలి కంటే వేగంగా వెళ్లగలవు గరుడును మించిన శక్తి ఉన్నవాడివి నీ చిన్నతనంలో సూర్యుణ్ణి తినడానికి మూడు వందల పైకి అలా ఎగిరి వెళ్ళిపోయావు అంటూ తాను మరిచిపోయిన తన శక్తిని తిరిగి గుర్తు చేశాడు జాంబవంతుడు అంటే హనుమంతుడు ఎంత గొప్పవాడో తెలియకనే తెలుస్తోంది సుందరకాండలో ముప్పై తొమ్మిదవ సర్గలో సీతమ్మ హనుమ మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సీతమ్మ వానర సైన్యం సముద్రాన్ని దాటి రాగలరా అనే అనుమానం వ్యక్తం చేస్తుంది అప్పుడు సీతమ్మకు ధైర్యం కలిగించడానికి అనుమానం పోగొట్టడానికి వానర సైన్యం చాలా శక్తివంతులు ఎక్కడికైనా అవలీలగా ప్రయాణం చేయగలరు పరాక్రమవంతులు నాకన్నా తక్కువ వాళ్ళు ఈ వానర సైన్యంలో ఎవ్వరూ లేరు అంటూ తన టీం గురించి తనను తాను తక్కువ చేసుకుని చాలా మంచి మాటలు మాట్లాడతాడు తనకన్నా బలవంతులు చాలామంది ఉన్నారని చెప్తే సీతమ్మ భయం పోయి ధైర్యం తెచ్చుకుంటుందని తనని తాను తక్కువ చేసి చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడలేదు ఆంజనేయుడు ఈ కాలంలో ఎంతోమంది హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎవరికి వారు తమ తమ ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతూ ఉన్నారు అలాంటి వాళ్ళు తమ గురించి ప్రతి చోట గొప్పగా తమ కంటే పోటుగాళ్ళు తోపులు లేరంటూ చెప్పుకుంటూ ఆ తర్వాత బోల్తా పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కొంచెం అహంకారం తగ్గించుకుని హనుమంతుడిని ఆదర్శంగా తీసుకుంటే ఏ పనైనా సులువుగా జరిగిపోతుంది మరి హనుమంతుడి గురించిన గొప్పతనం కలియుగంలో ఆ వానరమే వచ్చి స్వామికి పూజలు చేస్తున్న విషయం గురించి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి